అత్తమ్మ టీవీలో ఈరోజు క్యారెట్ రైస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. క్విక్గా అయిపోయే రైస్ ఐటమ్ ఇది. ఈ రైస్ తయారీ కోసం కావలసిన పదార్థాలు: పొడి పొడిగా ఉడికించుకున్న అన్నం 1 కప్పు, తరిగి పెట్టుకున్న క్యారెట్ 1/2 కప్పు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తరిగి పెట్టుకోండి, నెయ్యి 2 టీ స్పూన్లు, ఎండుమిరపకాయ 1, ఉప్పు రుచికి సరిపడా, మిరియాల పొడి చిటికెడు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ఒక కడాయి పెట్టి నెయ్యి వేసి కరిగించండి. నెయ్యి కరిగిన తర్వాత తాలింపు గింజలు వేసి అవి కొంచెం చిటిపడలాడే వరకు వేయించాలి. అవి చిటిపడలాడిన తర్వాత అందులో ఎండుమిరపకాయ వేయండి. తర్వాత కరివేపాకు వేసి కాసేపు వేయించాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, మిర్చి ముక్కలు వేసి వేయించండి. ఇవి కొంచెం మెత్తబడేంత వరకు వేయించాలి. ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేయండి. మరో 2 నిమిషాల పాటు వేయించండి. ఇవి బాగా మెత్తబడిన తర్వాత తరిగి పెట్టుకున్న క్యారెట్ వేయండి. ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించాలి. ఇది ఇలా మెత్తబడిన తర్వాత అందులో కొంచెం మిరియాల పొడి చల్లుకోండి. మరో 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించండి. ఇది బాగా వేగిన తర్వాత పొడి పొడిగా ఉడికించుకున్న అన్నాన్ని వేయండి. అన్నం ఉడికించుకున్న తర్వాత కాసేపు చల్లారబెట్టుకోవాలి. అప్పుడే ఇది పొడి పొడిగా వస్తుంది. అన్నం వేసి బాగా తిప్పుతూ కలయబెట్టండి. అన్నం విరిగిపోకుండా జాగ్రత్తగా కలయబెట్టాలి. ఇది అప్పటికప్పుడు తయారు చేసుకునే రైస్ కాబట్టి ఈజీగా మీరు తయారు చేసుకుని పిల్లలకి ఇవ్వచ్చు. అంతే, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. రుచికరమైన హెల్దీ రైస్ ఐటమ్ క్యారెట్ రైస్ రెడీ అయింది. ఈ రైస్ ఐటమ్ మీరు కూడా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. కావాలనుకుంటే పైన కొంచెం నెయ్యి వేసి సర్వ్ చేసుకోండి. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.